గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ ఆల్? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్? ఓకే, రైట్. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ విచ్ క్లాస్? వెరీ గుడ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, రైట్? టుడే వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఏ స్ట్రక్చర్. ఓకే, బిఫోర్ దట్ యాజ్ యూజువల్ ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్. నేను రాయాలి, దిస్ సెంటెన్స్ హౌ షుడ్ వి సే ఇన్ ఇంగ్లీష్? హూ విల్ సే? చిన్మయ్. ఐ విల్ రైట్ అంటే నేను రాస్తాను అని. నేను రాయాలి, నేను వెళ్ళాలి, నేను చదువుకోవాలి, లైక్ దీస్ సెంటెన్సెస్ హౌ షుడ్ వి స్పీక్? డూ యూ నో ఎనీబడి? డస్ ఎనీవన్ నో చిల్డ్రన్? కమ్ ఆన్. ఐ విల్ రైట్ అంటే సేమ్ సెంటెన్స్ యూజ్ టోల్డ్ నా బిడ్డా, నేను రాస్తాను అని. ఓకే, ఐ విల్ టెల్ యూ. కమ్ ఆన్, ట్రై. ఐ విల్ రైట్ అంటే నేను రాస్తాను టీచర్ అని. నేనేమంటున్నాను, నేను రాస్తానని చెప్పమని అనట్లేదు. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను రాయాలి అంటే నాకు రాసేది ఉంది, నాకు చదివేది ఉంది, నేను చదవాలి, నేను హోంవర్క్ చేయాలి. నో. కమ్ ఆన్, ట్రై. నో. ఓకే, ఐ విల్ టెల్ యూ బేటా. యూ హ్యావ్ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. నౌ ఐ విల్ టెల్ యూ. భాస్విక, యూ వాంట్ టు సే? కమ్ ఆన్. నో. మే ఐ రైట్ మీన్స్ యూ ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ టు మీ. ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్ యూ టు టేక్ ద పర్మిషన్. నేను రాయాలి మీన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద స్ట్రక్చర్ ఇన్ దిస్ కేస్ విత్ ఐ హ్యావ్ టు. ఏమనాలి? లేదా ఐ షుడ్. బట్ యూ బెటర్ టు లెర్న్ ఐ షుడ్. నేను రాయాలి అంటే ఐ షుడ్ రైట్. ఏమనాలి? నేను రాయాలి, నేను తినాలి, ఐ షుడ్ ఈట్, నేను హోంవర్క్ చేయాలి, ఐ షుడ్ రైట్ హోంవర్క్ ఆర్ ఐ షుడ్ డూ ద హోంవర్క్ రైట్ అమ్మా. నేను క్లాస్ వర్క్ రాయాలి, ఐ షుడ్ రైట్ క్లాస్ వర్క్. నేను చదవాలి, ఐ షుడ్ రీడ్. నేను పడుకోవాలి, నేను మాట్లాడాలి, నేను వెళ్ళాలి, నేను రావాలి, నేను జంప్ చేయాలి, నేను ఆడుకోవాలి. ఓకే, లైక్ దిస్ యూ హ్యావ్ టు స్పీక్. ఓకే, నేను రాయాలి, నేను చదవాలి. అరే బేటా, నానా లుక్ హియర్ అమ్మా. ఓకే, నేను చదవాలి, నేను వెళ్ళాలి, నేను పడుకోవాలి, నేను హోంవర్క్ చేయాలి మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళాలి మమ్మీ. ఇన్ దిస్ కేస్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద స్ట్రక్చర్ విత్ ఐ షుడ్. ఎలా స్టార్ట్ చేయాలి? ఐ షుడ్. ఓకే, ఐ షుడ్ రైట్ అంటే ఏంటి? నేను రాయాలి. ఓకే, నేను చదవాలి అంటే ఐ షుడ్ రీడ్. నేను పడుకోవాలి అంటే ఓకే రైట్ నేను కాబట్టి ఐ. ఓకే, హాస్తా రెడ్డి స్టాండ్ అప్. అతడు ఆడుకోవాలి. అతడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం బేటా? వెరీ గుడ్. నేనేమన్నాను? సరే, నేను ఆడుకోవాలంటే ఏం చెప్తాం? వాట్ యూస్ కదా, ఐ షుడ్ ప్లే. నువ్వు కాబట్టి ఐ యూ యూజ్ షుడ్ ప్లే కామన్. సో అతడు ఆడుకోవాలి అంటే వెరీ గుడ్, శబాష్, రైట్? స్టాండ్ అప్ అమ్మా. లక్ష్మి, యువర్ నేమ్ బేటా? ఐ డోంట్ నో యువర్ హోల్ నేమ్, రైట్? నేను చదువుకోవాలి. ఐ షుడ్ రీడ్. వెరీ గుడ్. సాయి హర్ష, నేను హోంవర్క్ చెయ్యాలి. వెరీ గుడ్, శబాష్. లైక్ దిస్ యూ హ్యావ్ టు సే బేటా. ఓకే, సరే. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ సమ్ సెంటెన్సెస్ ఇన్ తెలుగు. యూ హ్యావ్ టు సే ఇన్ ఇంగ్లీష్. అతడు రాయాలి. హీ షుడ్ రైట్. ఏమనాలి? అతడు తినాలి. అతడు రావాలి. అతడు స్కూల్కి రావాలి. హీ షుడ్ కమ్ టు స్కూల్. మా డాడీ వెళ్ళాలి. ప్లీజ్ డోంట్ షౌట్ ధీరాజ్, స్టాండ్ అప్. మా డాడీ వెళ్ళాలి. మై ఫాదర్ షుడ్ గో. మా డాడీ హైదరాబాద్కి వెళ్ళాలి. మై ఫాదర్ షుడ్ గో.
to Hyderabad. Very, very good. Shabash. Sit down. Bhaswika, మా మమ్మీ వంట చెయ్యాలి. మై మదర్ కుక్ ఆర్ షుడ్ కుక్? షుడ్ కుక్. దట్స్ ఇట్. మై మదర్ షుడ్ కుక్. ఏనాలి? వెరీ గుడ్. సిరా, సో అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, పడుకోవాలి, తినాలి, వెళ్ళాలి, ఇలా అంటే వి యూస్ షుడ్, రైట్? సమ్టైమ్స్ వీ సే ఏయ్ అది చేయకూడదు, ఇది చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు తినకూడదు, నువ్వు ఆడుకోకూడదు, నువ్వు హోంవర్క్ రాయకూడదు. హోంవర్క్ రాయకూడదు అని ఎవరు అంటారా? నో బడీ విల్ సే. ఎవ్రీబడి విల్ ఆస్క్ యూ టు రైట్ ద హోంవర్క్ ఓన్లీ, రైట్? షుడ్ రైట్ ద హోంవర్క్, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, రైట్? నువ్వు కొట్టకూడదు అంటారా లేదా? సో అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ టు స్టార్ట్ సెంటెన్స్ విత్ దిస్ స్ట్రక్చర్. ఐ యూ షుడ్ నాట్, నువ్వు చేయకూడదు అని అంటాం. ఓకే, మనం అన్నీ చేయొచ్చు కానీ అవతల వాళ్ళు ఏం చేయకూడదు కదా, దట్ ఈస్ అంతేనా? మనం ఏదైనా చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అవతల వాళ్ళు మాత్రం చేస్తే ఏయ్ నువ్వు అలా చేయకూడదు, డూ వి సే ఆర్ నాట్ చిల్డ్రన్, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, వీ ఆల్సో షుడ్ నాట్ డూ సంథింగ్స్, రైట్? ఓకే, హవెవర్ ఈ షుడ్ నాట్ అనేది వేరే వాళ్ళ విషయంలోనే మనం ఎక్కువగా యూస్ చేస్తాం. వీ యూస్ దిస్ ఇన్ అదర్స్, ఫర్ అదర్స్, రైట్? సో దాట్ కమ్ ఆన్, నువ్వు కొట్టకూడదు. యూ షుడ్ నాట్ బీట్. హౌ షుడ్ వి సే? నువ్వు వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో. హౌ షుడ్ వి సే? నువ్వు పడుకోకూడదు. నువ్వు క్లాస్లో పడుకోకూడదు. వెరీ గుడ్. యూ షుడ్ నాట్ స్లీప్ ఇన్ ద క్లాస్ రూమ్. కేతన్ సాయి స్టాండ్ అప్. నువ్వు క్లాస్లో ఆడుకోకూడదు. వెరీ గుడ్ శభాష్. శ్రేయన్, నువ్వు గ్రౌండ్లో ఆడుకోవాలి. వెరీ గుడ్ శభాష్. గివ్ క్లాప్ ఫర్ దెమ్. గగన్ తేజ్, కమ్ ఆన్, వాట్ డు యూ వాంట్ టు సే బేటా? మే ఆస్క్ వన్ క్వశ్చన్ టు యూ. ఓకే, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. యామ్ ఆర్ షుడ్? దట్స్ ఇట్. నేను జస్ట్ వెళ్ళాలి అన్న. ఓకే, రైట్, నేను వెళ్ళకూడదు. వెరీ గుడ్ శభాష్. జితిన్ స్టాండ్ అప్. నేను స్కూల్కి రావాలి. విల్ హ్యావ్ యూ లెర్న్ టిల్ నౌ దట్? నేను బయటికి వెళ్ళకూడదు. I should not go outside or I should not go out, right? Sit down. Once repeat. Nen baitiki vellakoodadu. How will you say? I should not go out. Very good. Here, everybody, up your hands. Down. Up. Wriggle your fingers. Fold your hands. Now listen to me. Right? Cheyali ante should. Cheyakoodadu ante should not. ఓకే, నేను చెయ్యాలి, ఐ షుడ్. నేను చేయకూడదు, ఐ షుడ్ నాట్. నువ్వు చేయకూడదు అంటే యూ షుడ్ నాట్. ఓకే, నువ్వు వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ షుడ్ యూ నాట్ గో? యూ షుడ్ నాట్ గో టు ద మూవీస్. కెన్ యూ వాచ్ ద మూవీస్? మూవీస్ చూడొచ్చారా నానా? We should not watch the movies. It is the waste of time. Okay? Okay, I will tell you about it later. Right? In my free time. Rama. So, you should not go to the movies. Or you should not go to theaters. Okay, na theaters kellochcha? No. You should not go. That's why I am using. And meeru kottakoodadu. You should not beat. You should not beat. You should not beat. Bhaswika. Stand. Bindra. స్టాండ్ అప్. నువ్వు ఫింగర్స్ కొరకకూడదు. కొరకడం ఇంగ్లీష్లో ఏమంటాము? బైట్. బైట్ ఫింగర్స్. వన్స్ అగైన్. యూ షుడ్ నాట్ బైట్ ఫింగర్స్. వెరీ గుడ్. ఇఫ్ సమ్వన్ ఈస్ బైటింగ్ దేర్ ఫింగర్స్ దెన్ వాట్ యూ షుడ్ సే? యూ షుడ్ నాట్ బైట్ యువర్ ఫింగర్స్. నువ్వు సరిగ్గా కూర్చోవాలి అంటే You should sit properly. Now I will ask individual.
ఇండివిజువల్లీ బేటా. ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ రాండమ్లీ, సమ్ మెంబర్స్ మే నాట్ సే ద ఆన్సర్స్ అండ్ మే నాట్ పే అటెన్షన్ అండ్ ఇట్ విల్ బి డిస్టర్బెన్స్ ఆల్సో, రైట్? జి సాయి కృష్ణ స్టాండ్ అప్. నేను ఇంటికి వెళ్ళాలి. ఐ షుడ్ గో టు హౌస్ ఆర్ ఐ షుడ్ గో హోమ్. హోమ్ యూజ్ చేస్తే దాని ముందు మనము టు యూజ్ చేయకూడదు. ఐ షుడ్ గో టు హోమ్ యూ షుడ్ నాట్ సే ఐ షుడ్ గో హోమ్. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ హౌస్ యూ షుడ్ సే దట్ ఐ షుడ్ గో టు ద హౌస్, రైట్? సిట్ డౌన్. వెరీ గుడ్. నెక్స్ట్ జోష్నిక. నేను హోంవర్క్ రాయాలి. నానా రాయాలి అంటే ఏం చెప్పాలి బేటా? విచ్ వర్డ్ ఈస్ ద మెయిన్? నేను రాయకూడదు. ఐ షుడ్ నాట్ రైట్ బేటా. ఏంటమ్మా? వెరీ గుడ్. సిట్ డౌన్ చిల్డ్రన్. వన్స్ యూ ప్రాక్టీస్ విత్ మీ, ఓకే? చెయ్యాలి అంటే ఐ షుడ్, నేను చెయ్యాలి అంటే నేను చేయకూడదు అంటే ఐ షుడ్ నాట్, ఓకే? ఐ షుడ్ I should not play. I should not eat chocolates. అంటే నేను చాక్లెట్స్ తినకూడదు. ఐస్ క్రీమ్స్ తినకూడదు అంటే ఓకే. చిన్మయ్ స్టాండ్ అప్ అమ్మా. వింటర్ సీజన్లో ఐస్ క్రీమ్స్ తినకూడదు. You should not eat what? Winter season? You should not eat ice cream in winter season. Very good. You class for her? Because she frame longer sentence, right? Okay. Harsha. Harshavardhan. Your name is Lalitavardhan, kadamma? Sorry. Right. Summer lo water baga tagali. మనము సమ్మర్లో వాటర్ బాగా తాగాలి. వాట్ వీ షుడ్ డ్రింక్ సమ్మరా? దట్ షుడ్ కమ్ నెక్స్ట్. ఏం తాగాలి అది పది పక్కన రావాలి. వి షుడ్ డ్రింక్ వాటర్ కదా. ఇన్ సమ్మర్, ఓకే? ఆర్ యాక్చువల్లీ నేను ఎక్కువ అని చెప్పాను కదా, సో ప్లెంటీ ఆఫ్ వాటర్. వీ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద సమ్మర్. వెరీ గుడ్. యూ క్లాస్ ఫర్ హిమ్ టు హీ ఆల్సో ట్రైడ్ వెరీ వెల్. నేను వెళ్ళాలి. నేను వెళ్ళకూడదు. నేను ఆడుకోవాలి. నేను ఆడుకోకూడదు. మేము ఆడుకోకూడదు. వీ షుడ్ నాట్ ప్లే. మనము క్లాస్లో ఆడుకోకూడదు. వి షుడ్ నాట్ ప్లే ఇన్ ద క్లాస్ రూమ్. మనము గ్రౌండ్లో ఆడుకోవాలి. వి షుడ్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. ఓకే, లైక్ దిస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నౌ విత్ ఈచ్ అదర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫైవ్ సెంటెన్సెస్ విత్ షుడ్ అండ్ విత్ షుడ్ నాట్, రైట్? ఆర్ యూ రెడీ? Yes. Come on.